సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు ప్రారంభించామని ఎంఈఓ బుచ్చా నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఎంఈఓ బుచ్చా నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30వ తారీఖు లోపు పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నామని, విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు పాఠశాల చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి శానిటేషన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో పాఠశాలల పరిసరాలు శుభ్రం చేసుకునేలా పర్యవేక్షించి ఈ నెల 30వ తారీఖు లోపు పాఠశాలలకు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా రోజు చేసే కార్యక్రమాలను వెంట వెంటగా నివేదికలు పంపాలని ఆయన ఉపాధ్యాయులకు కోరారు. రేపటి నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు అన్ని పాఠశాలల్లో శానిటేషన్ కార్యక్రమాలు, శుభ్రత కార్యక్రమాలు, క్లీనింగ్ కార్యక్రమాలు, పాఠశాలలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం, పాఠశాలను క్లీన్ చేయడం, బైట్ వాష్ చేయడం, తర్వాత పాఠశాల పేరు నీట్గా రాయించడం, ఇవైతే ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా 30వ తారీఖు వరకు అన్ని క్లీనింగ్ చేసి గౌరవ కలెక్టర్ గారికి మేము ఒక రిపోర్ట్ సబ్మిషన్ చేయవలసిందిగా మాకు ఆదేశించడం జరిగింది సార్. దీనిలోని భాగంగా రామాయణపేట మండలంలో ఈ రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు మా సిఆర్టీ ద్వారా మీరు పర్సనల్గా ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అక్కడ ఉన్న సిఆర్పి హెడ్ మాస్టర్ రోజువారు ఏ కార్యక్రమాలు చేసారో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఒక నివేదిక రూపంలో మా ఎంఈ ఆఫీస్కి సమర్పిస్తారు సార్. అదే నివేదికను మేము గౌరవ డిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తాం. 30వ తారీఖు వరకు ఏ ఒక్క పాఠశాల క్లీనింగ్ కాకపోయినా, శానిటేషన్ కాకపోయినా సంబంధిత అధికారులపైన, ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంఈఓ, ఎంపీడీఓ వీళ్ళపైన రెస్పాన్సిబుల్ ఉంటుంది సార్. ఒకవేళ 30వ తారీఖు వరకు కాకపోతే మాపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గౌరవ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తెలియడం జరిగింది సార్. అందులో భాగంగా ఈరోజు మా సిఆర్పి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించాలి. రేపు 26వ తారీఖు నుంచి ప్రతి ఉపాధ్యాయుడుగా రెగ్యులర్గా పాఠశాలకు అటెండ్ కావాల్సిందిగా గౌరవ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎల్లుండి నుంచి మేము కూడా పాఠశాలకు రెగ్యులర్గా ఉపాధ్యాయులు రావాల్సిందిగా కోరుతున్నాం సార్.